హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జామ్స్ కిచెన్ ఐడియాస్. ఈరోజు మన ఛానల్లో స్పెషల్ రెసిపీస్ వచ్చేసి పెరుగుతో చేసుకోగలిగే మరియు ఈ సమ్మర్లో మంచి చలవ చేసే రెండు రకాల పెరుగు పచ్చళ్ళు. వీటిని మనం ఇన్స్టెంట్గా చాలా త్వరగా తయారు చేసుకోవచ్చు, అలాగే ఇవి చాలా రుచిగా ఉంటాయి. ఇంకా ప్రాసెస్ స్టార్ట్ చేసే ముందు మీరు కానీ మా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చి ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, అలాగే ఫేస్బుక్లో జాన్స్ కిచెన్ ఐడియాస్ పేజీని ఫాలో అయ్యి లైక్ చేయండి. ఫస్ట్ పెరుగు పచ్చడి వచ్చేసి సొరకాయ పెరుగు పచ్చడి. సో ముందుగా దీనికోసం ఆనపకాయని ఈ విధంగా చిన్న చిన్న పీసెస్లో కట్ చేసుకుని వీటిని ఒక గిన్నెలోకి వేసి, ఇప్పుడు వీటిలో ఒక హాఫ్ గ్లాస్ దాకా వాటర్ని వేసి తగినంత ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు ఈ గిన్నెను స్టవ్ పై పెట్టి మీడియం ఫ్లేమ్లో ఈ సొరకాయ ముక్కలను ఉడికించుకోవాలి. కావాలంటే మీరు వీటిని కుక్కర్లోకి పెట్టి కూడా ఉడికించుకోవచ్చు. ఈ ఆనపకాయ ముక్కలు ఉడకడానికి ఎక్కువగా వాటర్ ఏమీ పట్టదు. ఆల్రెడీ సొరకాయలో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కదా, సో పెద్ద గ్లాసుల సగం వాటర్ అయితే సరిపోతుంది. ఈ సొరకాయ పెరుగుకి మనం తీసుకునే సొరకాయ లేతదైతే ఈ పెరుగు పచ్చడి చాలా రుచిగా ఉంటుందండి. వీటిని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి. ఈ సొరకాయ ముక్కలు చాలా తొందరగా ఊడిపోతాయండి, అస్సలు టైం పట్టదు. జనరల్గా సొరకాయ కర్రీని తినడానికి ఎక్కువగా ఎవరు ఇష్టపడరు, సో ఎప్పుడైనా ఇలా పెరుగు పచ్చడిని ట్రై చేసి చూడండి, చాలా రుచిగా ఉంటుంది. చూడండి, ఆనపకాయ ముక్కలు ఈ విధంగా ఉడికితే సరిపోతుంది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుని వీటిని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు తాలింపు కోసం ఒక కడాయిలో కానీ ప్యాన్లో కానీ 2 స్పూన్ల ఆయిల్ వేసి, ఇప్పుడు ఇందులో కొద్దిగా మెంతులు, 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ శనగపప్పుని వేసి ఈ పోపుని కాస్త ఫ్రై చేయాలి. ఇలా పోపు ఫ్రై అయిన తర్వాత ఇందులో చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న అల్లం 1 స్పూను, ఇంకా 6 పచ్చిమిర్చి చీరికలను వేసి ఫ్రై చేయాలి. ఈ సొరకాయ పెరుగుకి కారం కంటే కూడా పచ్చిమిర్చిని వేస్తేనే టేస్టీగా ఉంటుంది. ఈ ఆనపాయ పెరుగు కాస్త కారంగా ఉంటేనే రుచిగా ఉంటుంది. ఇందులో ఇలా అల్లం పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత 1 రెమ్మ కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి. ఇంకా ఇందులో ఉడికించుకున్న ఆనపకాయ ముక్కలను కొద్దిగా పసుపును వేసి 1-2 నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. ఆల్రెడీ మనం ఈ ముక్కలు ఉడికించుకున్నాం కాబట్టి 1-3 నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుని వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇలా పూర్తిగా చల్లారిన తర్వాత 1 కప్ పెరుగును వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ సొరకాయ ముక్కలు పూర్తిగా చల్లారినాక మాత్రమే పెరుగును వేసి కలుపుకోవాలి, లేదంటే పెరుగు విరిగిపోతుంది. సో చల్లారాక మాత్రమే పెరుగును వేసుకోవాలి. ఇంకా చివరిగా కొద్దిగా కొత్తిమీరను వేసి బాగా కలుపుకోవాలి. చివరిగా ఒకసారి సాల్ట్ని చెక్ చేసుకుని ఒకవేళ ఇంకా కొంచెం పడితే యాడ్ చేసుకోండి. ఇంకా ఈ పెరుగు పచ్చడిని సర్వ్ ఉంచి బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకోవడమే. ఈ సొరకాయ పెరుగు అన్నం చపాతీలోకి చాలా రుచిగా ఉంటుందండి. ఇంకా నెక్స్ట్ పచ్చడి వచ్చేసి టొమాటో పెరుగు పచ్చడి. సో దీనికోసం స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టుకుని 2 స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలి. ఆ తర్వాత ఇందులో లైట్గా కొన్ని మెంతులు, 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్రను, 3 ఎండుమిర్చి చిలుకలను, కొద్దిగా కరివేపాకు వేసి ఇప్పుడు ఈ పోపును ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో 1 స్పూన్ శనగపప్పును వేసి దోరగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఇందులో 1 మీడియం సైజ్ ఉల్లిపాయను ఇలా ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. తర్వాత ఇందులో 6 పచ్చిమిర్చి చిలుకలను వేసి ఈ ఉల్లిపాయ ముక్కలను పచ్చిమిర్చి కాస్త మగ్గనివ్వాలి. ఈ పెరుగు పచ్చడికి ఉల్లిపాయ ముక్కలు మరీ మెత్తగా ఉడకాల్సిన అవసరం లేదండి, కొంచెం మగ్గనిస్తే సరిపోతుంది. ఆ తర్వాత ఇందులో 3 మీడియం సైజ్ టమాటాలను ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఈ టొమాటో ముక్కలను ఒక్కసారి బాగా కలుపుకొని ఇందులో రుచికి సరిపడిన సాల్ట్ను, కొద్దిగా పసుపును వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ప్యాన్పై మూత పెట్టేసి ఈ టొమాటో ముక్కలను మెత్తగా అయ్యేంత వరకు బాగా ఉడికించుకోవాలి. ఈ టొమాటో ముక్కలు చాలా తొందరగా ఉడికిపోతాయండి. ఎప్పుడైనా మనకి కర్రీ చేయబుద్ది కానప్పుడు ఇలా సింపుల్గా నిమిషాల్లో అయిపోయే ఈ టొమాటో పచ్చడిని ట్రై చేయండి, చాలా బాగుంటుంది.
ఇలా టమోటా ముక్కలు బాగా దగ్గర పడిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ మిశ్రమాన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. ఈ టమోటా ముక్కలు పూర్తిగా చల్లారాక ఇప్పుడు ఇందులో ఒక కప్పు పెరుగు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ పెరుగును టమోటా ముక్కలు పూర్తిగా చల్లారాక మాత్రమే వేసుకుని బాగా కలుపుకోవాలి. ఈ టమోటా పెరుగు పచ్చడి చాలా బాగుంటుందండి. రోటీలోకు, దోశల్లోకు, రైస్లోకు చాలా బాగుంటుంది. ఇలా చాలా ఈజీగా ఈ రెండు పెరుగు పచ్చళ్ళను ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటాయి. వీటిని పిల్లలు కూడా చాలా ఇష్టంగా తినేస్తారు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. అలాగే మీరు కానీ మా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చి ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.